సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాతృభ్యో నమ శ్రీగుతృ శ్రీపితృభ్యో నమ శ్రీగొరుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో నమ కర్కాటక రాశి నందు మనకు కలిగిన నక్షత్రాలు పునర్వసు నాలుగవ పాదము పుష్యవి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు గాను వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగాను ఉన్నది అనుకూలమైనటువంటి శుభగ్రహముల యొక్క అనుకూలత రాహు యొక్క బలము మిమ్మల్ని ఎప్పుడూ కూడా దిగ్విజయంగా ఉన్నత పదంలో నడిపిస్తాయి కాస్త మాటని అదుపులో పెట్టుకోవడం ఈ సంవత్సరం మీరు చాలా ముఖ్యంగా చేయవలసిన పని మనలో ఒక నమ్మకం మనకు ఉండొచ్చు మన నమ్మకం అది అహంకారం కాకూడదు ఒక కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్లోకి దారి తీయకూడదు గుర్తుపెట్టుకోవాలి మనకున్న నమ్మకం ఎదుటి వారికి మనం అంటే ఏంటో నిరూపించేందుకు వీలుగా మనల్ని నడిపించాలి తప్ప వీడికి అహంకారం ఉన్నదిరా వీడికి దూరంగా ఉండడం మంచిది అనే చెప్పే పరిస్థితికి మనం వెళ్ళకూడదు కాబట్టి ఈ సంవత్సరం మీరు తగు జాగ్రత్తతోటి అణువు కాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్లా కొదవు కాదు ఇది మనకి వేమన శతకం ఇది మన స్థలం కాదు ఇక్కడ మనల్ని మనం నిరూపించుకుపో నిరూపించుకోకపోయినా మనల్ని ఎవడు అడిగేవాడు లేడు అని మీకు తెలిసినప్పుడు కాస్త కాముగా ఉండడానికి ప్రయత్నించండి ఒక నోటి మాట బంధాన్ని పెంచుతుంది ఒక నోటి మాటే బంధాన్ని తెంచుతుంది బంధం నిలబడ్డానికి మాట ఉపయోగపడాలి ఆ మాటని దురుసుగా వాడకండి వినమ్రతతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడడానికి ప్రయత్నించండి వినయంగా ఉండండి అందరి ఎదుట ఒక్క క్షణం మనం తలదించుకోవడం వల్ల మనకి ఒక బంధం నిలబడుతుందంటే తల దించుకోవడానికే ప్రాధాన్యతనివ్వండి తల ఎత్తకండి అహంకారం వల్ల రిలేషన్స్ని పాడు చేసుకోవడం చెప్పదగినటువంటిది కాదు చెప్పేటువంటిది కాదు కాస్త ఈ సంవత్సరం అంతా కూడా మితి మితి కలిగిన మాటతోటి పరిమితి కలిగిన మాటలతోటి ఈ సంవత్సరం అంతా కూడా కాస్త మీరు అదుపులో ఉన్నారంటే మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటారో ఆ రంగంలో ఏ రంగంలో మీరున్నారో ఆ రంగంలో మిమ్మల్ని ఉన్నత స్థితిలో మీరు చూడవచ్చు గురుగ్రహం యొక్క అనుకూలత విశిష్టంగా కనబడుతున్నది సంవత్సరం మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల మీరు విశేషమైనటువంటి సత్ఫలితాలు సాధించగలుగుతారు మీరు కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఏ విధమైన ఆలస్యం లేకుండా డబ్బులు వాటంతట అవి వస్తాయి కొత్త కొత్త భాగస్వామ్యాలతోటి వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు ఉత్తరార్థం అంటే పూర్వార్థం అయిన తర్వాత రెండవ భాగంలో రెండవ సగభాగంలో మీరు కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది కొత్త కొత్త కాంట్రాక్ట్లు ఊహించని విధంగా మీకు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం కాస్త మిత్రులు అనుకునే వాడి దగ్గర రహస్యాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించండి రహస్యాలను గోప్యంగా ఉంచండి అంటే అన్ని విషయాలు అందరితో చర్చించటం ఎప్పటికీ కూడా చెప్పదగినటువంటిది కాదు అది ఇట్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అన్నీ అందరికీ మనం చెప్పేయకూడదు కాస్త మనలో కూడా కొంత గోప్యం ఉండాలి మనలో ఉండేటువంటి విషయాన్ని పది మందితో చర్చిస్తే అది వేరే వాళ్ళు దాన్ని వేరే అనుకూలత కోసం వాడుకుంటారు అంటే మీ ఆలోచన మీ పురోగతికి ప్రగతికి ఉప ఉపయోగపడేలా చూడండి అదే ముందు చెప్పింది మితిగా మాట్లాడండి అని అనవసరమైన మాటలతోటి మీ ప్రణాళికలన్నీ పది మందికి చేరడం వల్ల మీ వ్యాపారమే నష్టపోయేటువంటి ప్రమాదంలో పడకుండా మీరు మితిగా మాట్లాడి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు విశేషంగా దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు కూడా మీకు సమయం ఉన్నా లేకపోయినా తిండి తిన్నా తినకపోయినా ఒక అధ్యాయం గురుచరిత్ర పారాయణ చేసి బయటికి వెళ్ళండి దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో వెన్నంటి ఉండి మిమ్మల్ని కాపాడుకుంటారు చాలా చక్కటి సమయం దాన్ని సద్వినియోగపరుచుకోండి కొన్ని కొన్ని మెలుకువలు జాగ్రత్తగా పాటించండి గురుజ గురుచరిత్ర పారాయణం ప్రతిరోజు ఒక అధ్యాయం అయినా చేసి బయటికి వెళ్ళండి ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు